మహిళల భద్రత మనందరి బాధ్యత అని మహిళా పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు మహిళా పోలీసులకు సిబ్బందికి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కావలి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక రూరల్ పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రతి మహిళా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు మహిళల భద్రత మనందరి బాధ్యత అని ప్రతి ఒక్క పాఠశాల కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు దిశ మహిళా పోలీస్ స్టేషన్కు సమస్యతో వచ్చిన వారికి తక్షణ పరిస్కారం అందిస్తున్నామన్నారు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వీరి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు దిశ యాప్ గురించి తెలియని మారుమూల ప్రాంతాల్లో సైతం అవగాహన కల్పించాలని సూచించారు మహిళా నేరాలపై ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ కూడా మీ విలేజ్ సెక్రటేరియట్ లిమిట్స్ లో ఏదైతే ఉన్నాయో అన్ని కూడా జీప్ చేసి ఈ పోక్స్ యాక్ట్ గురించి అలాగే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ దీని గురించి చెప్పాలి ఓకేనమ్మా మీ యాక్టివిటీస్ మీరు ఏం చేస్తున్నారో ఇన్స్పెక్టర్ గారికి అండ్ అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఉన్నారు వాళ్ళకి రెగ్యులర్గా మీ మొబైల్ ద్వారా తెలియజేయండి ఎంతో కమ్ రెగ్యులర్లీ టు దియర్ ఓకే బట్ యాప్స్ డౌన్లోడ్ దాన్ని రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలుసు కదా సో వీఆర్ డూయింగ్ యూనో డ్రైవ్ మోడ్ ఇప్పటి వరకు 12 లాక్స్ పైన అని మన దగ్గర 12 లాక్స్ సో ద ఫిగర్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రయారిటీ ఇచ్చేది ఏమంటే ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గర్ల్ చిల్డ్రన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే అపార్ట్ ఫ్రమ్ అదర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అర్థమవుతుంది కదా అండ్ సైబర్ కేసెస్ సంబంధించి కూడా మీరు గ్రామాల్లో అలా చేయాల్సిన అవసరం ఎంతైనా సైబర్ దాని గురించి ఎందుకనంటే ఓటీపీ కేసులు వస్తున్నాయి కదా మనకి ఏటీఎం ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అమ్మాయిలు ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాయి ఇట్లాంటి వాటిలో కూడా అవగాహన కల్పించి ఈరోజు కావలి రూరల్ పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్గా నేను వెళ్తూ ఇక్కడికి సర్ప్రైజ్ విజిట్ ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారు సర్ప్రైజ్ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఇక్కడ కొంతమంది మన మహిళా పోలీసు సిబ్బందితో ఇంటరాక్ట్ అవ్వటం అలాగే ఉమెన్ కానిస్టేబుల్సు పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ప్రధానంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి ఆన్ ది వే ఇక్కడికి వెళ్తూ ఇక్కడికి రావడం జరిగింది మేము 30 తారీఖు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెల్లూరులో మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ రోజు ఏ డీటెయిల్డ్ ప్రెస్ నోట్ అండ్ ప్రెస్ బ్రీఫింగ్ విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం అంతా చేసాం అయినా మీ కోరిక మేరకు మరొకసారి వెరీ బ్రీఫ్గా చెప్తాము 2022లో అంటే 2022వ సంవత్సరంలో మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు విషయాలు ఒకటి సైబర్ క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఉమెన్ సేఫ్టీ అండ్ గర్ల్ చిల్డ్రన్ సేఫ్టీ ఈ ప్రధానమైన అంశాలు దీనికి సంబంధించి ఏ చిన్నపాటి అంశం మనకి మన దృష్టికి వచ్చినా పోలీస్ స్టేషన్ దృష్టికి వచ్చినా మహిళా పోలీసు దృష్టికి వచ్చినా పోలీసు సిబ్బంది దృష్టికి వచ్చినా మీడియా వారి దృష్టికి వచ్చినా వెంటనే కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ గారికి లేదా డిఎస్పి గారికి వెంటనే సమాచారం అందచేయండి లేదంటే ఎస్పి గారికి సమాచారం అందచేయండి మన పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు రెగ్యులర్గా పనిచేస్తుంది దయచేసి ఆ నెంబర్ని కూడా యూజ్ చేసుకుని పబ్లిక్లో తీసుకెళ్ళి పబ్లిక్ ఎట్లాంటి సమస్య ఉన్నా రిగార్డింగ్ ది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి నేరం మీ దృష్టికి వచ్చినా సరే వెంటనే తెలియచేయండి మన యాక్షన్ మన రెస్పాన్స్ వెరీ క్విక్గా ఉంటుంది అలాగే దిశ యాప్ కాల్స్ మనకు 16,000 పైన వచ్చాయి ఇందులో కొన్ని ఫ్రాంక్ కాల్స్ అయినా సరే దాదాపు 600 వరకు కూడా కాల్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి డైవర్ట్ చేయడం జరిగింది ఏదైతే కాగ్నిజబుల్ కంటెంట్స్ ఉన్న పిటిషన్స్ వచ్చాయి అన్నీ కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో వీఆర్ గివింగ్ మచ్ మోర్ ప్రయారిటీ టు ది ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్ అట్మాస్ఫియర్ ఇన్ నెల్లూరు డిస్టిక్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమని మనం చెప్పడం జరిగింది అలాగే
మన పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది గడిచిన సంవత్సరం అంతా చాలా కష్టపడి పని చేశారు అదే స్పిరిట్ తో అదే ఉత్సాహం తో అదే నూతన వరవడి తో కొత్త సంవత్సరంలో కూడా పని చేయాలని ఆశిస్తున్నాను మన సిబ్బంది అందరికి మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులకి